ఓ పక్క ఎవరు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ, మరో పక్క ఆ చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్న హీరో అడవిశేష్. ఆగస్టు 26న నటి, ఫిల్మ్ మేకర్ రేణుదేశాయ్ కుటుంబ సభ్యుల్ని మర్యాద పూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రంలో శేష్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్నుండి పవన్ ఫ్యామిలీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు శేష్. పవన్ కళ్యాణ్ రేణుదేశాయల కుమారుడు అఖిరానందన్, కుమార్తె ఆద్యాతో కలిసి సరదాగా గడిపారు శేష్. ఈ విషయాలన్నీ ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపి ఫోటోలను షేర్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, హ్యాండ్సమ్ కుర్రాడు అఖిరాతో ఈరోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ఎవరు సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం, జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగులు ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిది ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణుదేశాయ్తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి, మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలిని అని ఆయన పోస్ట్ చేయడం విశేషం. శేష్, రెజీనా ప్రధాన పాత్రలో నటించిన ఎవరు సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకట్ రామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం శేష్ మేజర్ సినిమాలలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2ందలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు బాలీవుడ్ సంస్థతో కలిసి స్వయంగా నిర్మించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.